అపజయం ఎరుగదు అనుకునేటువంటి అమెరికాకి అపజయం రుచి అన్నటువంటిది చూపించడం నడుస్తుంది. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్నటువంటిది అమెరికా వాడేటటువంటి డ్రోన్స్, అమెరికా వాడేటటువంటి మిస్సైళ్ళని కూడా, అమెరికా వాడే యుద్ధ వాహనాలని ధ్వంసం చేసి రష్యా చూపించింది. సరే, అది కూడా దాంతో సమానమైంది, యుఎస్ఏకి ఒకప్పుడు పోటీ యుఎస్ఎస్ఆర్ కాబట్టినే చేసింది. కానీ హమాసు, హౌతీ, హిజ్బుల్లా అనేవాళ్ళు నిన్న కాక మొన్న వచ్చిన పిల్ల తీవ్రవాదులు. ఈ పిల్ల తీవ్రవాదులు కూడా వీళ్ళందరికీ అండగా ఉండేది ఇరాన్. వీళ్ళు అమెరికాకి సంబంధించినటువంటి MQ-9 లాంటి అత్యంత పవర్ఫుల్ డ్రోన్ని ధ్వంసం చేయడం అన్నటువంటిది బిత్తరపోయింది అమెరికా. దీని మీద దర్యాప్తు కాదేసింది, అసలు ఏం జరిగింది, లోపం ఎక్కడుంది, టెక్నిక్ ఎలా, లేకపోతే ఒరిజినల్ వాళ్ళు అంతకంటే ఎదిగిపోయారన్నటువంటి. ద యుఎస్ హ్యాజ్ ఓపెన్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్టర్ ఇట్స్ డ్రోన్ క్రాష్డ్ ఇన్ బాగ్దాద్ ఆన్ January 19. ద ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ క్లెయిమ్డ్ దట్ ఇట్ షాట్ డౌన్ ద యుఎస్ MQ-9 డ్రోన్ యాజ్ ఇట్ లాంచ్డ్ ఎ ఫ్రెష్ అటాక్ ఆన్ యుఎస్ లెడ్ ఇంటర్నేషనల్ ఫోర్సెస్. విత్ దిస్ ద ఇరాన్ బ్యాక్డ్ ఏలియన్స్ ఆఫ్ మిలిటెంట్స్ టుక్ టోటల్ నెంబర్ ఆఫ్ అటాక్స్ అండ్ కోయిలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రూప్స్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా టు 140 సిన్స్ ద ఇజ్రాయెల్ హమాస్ వార్ ఇన్ గాజా బిగన్ ఇన్ అక్టోబర్ లాస్ట్ ఇయర్. ద లేటెస్ట్ అటాక్ కమ్స్ యాజ్ ఎ మేజర్ ఎంబరాస్మెంట్ ఫర్ ద జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఫైటింగ్ అనదర్ ఇరాన్ బ్యాక్డ్ మిలిషియా. ఇప్పటికే ఓ పక్కన హౌతీలతో విరుచుకు పడుతున్నటువంటి అమెరికాకి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇరాక్లో ఏదైతే అమెరికన్ స్థావరాల మీద దాడులు చేయడం, ఈ రష్యా ఇజ్రాయెల్ ఈ వారు బిగిన దగ్గర నుంచి 140 దాడులు చేసింది. అమెరికా దాన్ని తిప్పికొట్టేందుకోసం అత్యంత పవర్ఫుల్ ర్యాపర్ డ్రోన్స్ అని చెప్పడే MQ-9 డ్రోన్స్ను వాడితే దాన్ని కూల్చివేయడం అన్నటువంటిది అమెరికాకి షాకింగ్ పరిణామం అయింది. అందుకోసమే దాని వెనకాల ఉన్నటువంటి కారణం మీద దర్యాప్తు చేస్తుంది.